వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ, వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు? ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా, మీరందరూ ఈ పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం కానీ చంద్రబాబు